రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనపడుతోంది అనే జిల్లా ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా. అందులో కూడా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వలేమి వేధిస్తోంది, టీడీపీ నాయకత్వం బలపడుతోంది, వర్గపోరు వైసీపీని వేధిస్తోంది. వర్గపోరు ఉన్నప్పటికీ దాన్ని కప్పుకొని టీడీపీ యాక్టివ్ అవుతోంది. సో గత బలం కోల్పోతున్న వైసీపీ గతంలో లేని బలాన్ని తెచ్చుకుంటున్న టీడీపీ మధ్య ప్రకాశం జిల్లాలో రాజకీయాలు మారిపోతున్నాయి. సో ఇప్పుడు వైసీపీ అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చింది. గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ఇంక ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారో వాళ్ళని జనంలోకి పంపిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో అందుకు ఆ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది ఆ పార్టీ. ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్, ఇన్ఛార్జీల పెర్ఫార్మెన్స్ మొత్తం డైలీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరైనా వెనుకబడితే వాళ్ళని పిలిపించి క్లాసులు పీకి అవసరమైతే మార్పులు చేర్పులు చేయడానికి కూడా రెడీ అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో ఒక 3 నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఇప్పటికీ కూడా ఎటు తేల్చుకోలేకపోతుంది ఇన్ఛార్జీల వ్యవహారం. అవి ఏంటనేది ఒకసారి మనం కాస్త చూద్దాం. అద్దంకి, పరుచూరు, చీరాల ప్రకాశం జిల్లాలో బాపట్ల పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికల్లో ఈ 3 సీట్లు కూడా టీడీపీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న సీట్లు. ఇందులో అద్దంకి ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ ఉన్నారు బాచిన కృష్ణ చైతన్య, బాచిన చెంచు గారి అబ్బాయి. ఆయన 2 సంవత్సరాల నుంచి యాక్టివ్ గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన దాదాపుగా అభ్యర్థిగా క్లియరెన్స్ ఉంది. సో అద్దంకి వరకు ఒక చిన్న ఇష్యూ క్లియర్ అయింది. పరుచూరు, చీరాల విషయంలోనే టీడీపీ వైసీపీ ఒక క్లారిటీకి రాలేకపోతుంది. నిన్నటికి నిన్న ఈ రోజు వరుసగా పరుచూరు ఇన్ఛార్జ్ విషయంలో పార్టీ పెద్దలు వరుసగా నాయకులతో సమావేశం అవుతున్నప్పటికీ ఎటు తేల్లా, ఇంకో 3 రోజులు వాయిదా వేశారు. ఇన్ఛార్జి ఎవరు అనే తేల్చే విషయంలో ఇంకో 3 రోజులు వాయిదా వేశారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, పరుచూరు ఇన్ఛార్జిగా ప్రస్తుతం రావి రామనాథం బాబు గారు ఉన్నారు. ఆయన కాస్త వీకు, ఆయనకు వ్యతిరేకంగా అనేక గ్రూపులు ఉన్నాయి. ఆయన అంత యాక్టివ్గా పనిచేయట్లేదు. ఆయన బలంగా పనిచేస్తే, ఆయన యాక్టివ్గా ఉంటే పరుచూరు నియోజకవర్గం టీడీపీ మళ్ళీ గెలువుచ్చుకోదు, గెలవదు అనేది ఒకటి. రావి రామనాథం బాబు గారు యాక్టివ్గా పనిచేస్తున్న ఆయన్ను జిల్లా నాయకత్వం, ఇతర నాయకులు కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా కొంత ఫిర్యాదులు మాటమాటికి ఎక్కువ అవుతున్నాయి. సో దానివలన పరుచూరు నియోజకవర్గంలో సరైన క్యాండిడేట్ చూడాల్సిన అవసరం వైసీపీకి వచ్చింది. సో అందుకే వైసీపీలో ఇన్ఛార్జిని మార్చాలి, పరుచూరు వైసీపీ ఇన్ఛార్జిని మార్చాలి. ఎవరిని పెట్టాలి? రకరకాల పేర్లు, గాది వెంకటరెడ్డి మాజీ మంత్రి గారు, వాళ్ళ అబ్బాయి గాది మధుసూదన్ రెడ్డి గారి పేరు దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. అనేక చర్చలు, అనేక సంప్రదింపుల తర్వాత గాది వెంకటరెడ్డి గారి అబ్బాయి గాది మధుసూదన్ రెడ్డి గారి పేరు మొన్న అంటే 9వ తేదీన, మే 9వ తేదీ నైటు కన్ఫర్మ్ చేశారు. దాదాపుగా గడప గడుపు వైసీపీ ఆయన తిరుగుతారన్నారు. కానీ రావి రామనాథం బాబు గారు ఊరుకోరు, నేనే తిరుగుతా, నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తా, నా పైన నమ్మకం ఉంచండి అని చెప్పి ఆయన ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు తిరుమల వరకు. సో ఆయన చెప్పారు. అయితే గాది వెంకటరెడ్డి గారికి వ్యతిరేకంగా కూడా పరుచూరులో అనేక గ్రూపులు ఉండటంతో మళ్ళీ పార్టీ వెనకడుగు వేసింది. ఇన్ఛార్జిగా ఎవరిని పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరుచూరు నియోజకవర్గంలో ఎవరైనా కాపు సామాజిక వర్గాన్ని నాయకుడిని ఇన్ఛార్జిగా పెడితే బాగుంటుంది, ఆయనకి సీట్ ఇవ్వాలని ఉంది. అందుకే చీరాల్లో ఆల్రెడీ వైసీపీకి 2 నాయకత్వాలు ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు, అలాగే టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు పలికిన కరణం బలరాం గారు. సో ఇక్కడ కరణం బలరాం గారిని చీరాలకు ఫిక్స్ చేసి ఆమంచి కృష్ణమోహన్ గారిని పరుచూరు వెళ్ళమని పార్టీ చెప్పింది, నిన్న ఈ రోజు చెప్తుంది. ఆమంచి కృష్ణమోహన్ గారిని సీఎంఓకి పిలిపించుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఇంతటి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఆమంచి గారితో చర్చలు జరిపారు. మీరు పరుచూరు ఇన్ఛార్జిగా వెళ్ళండి, పరుచూరులో గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేయండి అని. కానీ ఆయన అందుకు ఒప్పుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే చీరాల్లో ఉన్న ఆయన క్యాడర్ డిస్టర్బ్ అవుద్ది, చీరాల్లో ఆయనకు ఒక వర్గం ఉంది, ఆ వర్గాన్ని ఆ కరణం వర్గం డిస్టర్బ్ చేస్తుంది, దానివలన నా వర్గం నాకు దూరం అవుతుంది, నేను నన్ను నమ్ముకున్న వాళ్ళని దూరం చేసుకోవడం ఇష్టం లేదు అనేది ఆయన. మరోవైపు కరణం వర్గీయులు, కరణం బలరాం వెంకటేష్ వాళ్ళు కూడా, మేము ఎవరిని డిస్టర్బ్ చేయము, మాతో కలిసి వచ్చే వాళ్ళం, మా పార్టీ ఇక్కడ బలంగా ఉండడమే ముఖ్యం, సో ఆ మంచి వర్గం కరణం వర్గం అంటూ ఉండదు, మాకు ఇక్కడ పార్టీ బాధ్యతలు అప్పచెప్తే మేము పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తాము అని చెప్తున్నారు. సో కరణం
వెంకటేష్ కి చీరాల ఇన్ఛార్జ్ ఇచ్చి ఆనంద్ కృష్ణమోహన్ గారికి పరచూరు ఇన్ఛార్జ్ ఇవ్వడానికి పార్టీ ఓకే, కానీ ఆనంద్ కృష్ణమోహన్ గారు పరచూరు తీసుకోవడానికి ఇష్టం లేదు, ఆయన నాకు చీరాలే కావాలంటున్నారు, అవసరమైతే వెంకటేష్ గారిని పరచూరు కానీ అర్థం కానీ పంపించుకోండి, నాకు మాత్రం చీరాలు వదిలేయండి అంటున్నారు. సో ఇప్పుడు అక్కడ వచ్చింది పేచీ. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్లు మిగిలిపోయాయి. చీరాల కర్ణ వెంకటేష్ కి పరచూరు ఆనంద్ కృష్ణమోహన్ అద్దంకి బాజీ కృష్ణ చైతన్య కన్ఫర్మ్ చేస్తే చీరాల్లో ఉన్న ఆమంచి వర్గం పరిస్థితి ఏంటి? చీరాల్లో ఆమంచుకున్న సొంత వర్గం ఒకటి ఉంది, సొంత అనుచర గుణం ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కర్ణం దగ్గరికి కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళలేరు, సో వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు. అదే సందర్భంలో అద్దంకిలో ఉన్న కర్ణం వర్గీయుల పరిస్థితి ఏంటి? ఇది పొద్దున్నే ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేసుకున్నాం. అద్దంకిలో ఆల్రెడీ కర్ణం బలరాం గారి సొంత వర్గం ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే అర్థం కంటే కృష్ణ చైతన్య గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన పోటీ చేసినప్పుడు ఏదో మాట్లాడుకుంటారు పార్టీతో, అదంతా తర్వాత విషయం. కానీ కర్ణం బలరాం ఆ మంచి వర్గీయులే ఎదురెదురు పెడితే కొట్టుకునేంత వైరం ఉంది, వాళ్ళిద్దరూ ఎదురు పెడితే రాళ్ళు రూపుకుంటారు, కారం కొట్టుకుంటారు, కర్రలతో బాదుకునేంత శత్రుత్వం ఉంది. ఎందుకంటే 2019లో వాళ్ళ మధ్య పోటీ అంత తీవ్రంగా జరిగింది. సో ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వమంటే అవ్వలేదు, ఆ నేను పరచూరు వెళ్తాను, నా కేటర్ను బాగా చూసుకోని ఆయన చెప్పలేడు, ఆయన కూడా బాగా చూసుకోలేడు. ఇవన్నీ పార్టీకి ఏంటి, పార్టీకి ఎంతసేపు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటారు, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ వైరాన్ని పార్టీ పెద్దలు అర్థం చేసుకోలేరు. అందుకే చీరాల పరచూరు విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. సో అందుకే గడప గడపకు వైసీపీ కార్యక్రమం పరచూరులో 3-4 రోజుల తర్వాత పెడదామని సజ్జల గారు ప్రకటించారు. చీరాల కర్ణం వెంకటేష్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మీరు చేసుకోండి అని, కానీ చీరాల పరచూరు కన్ఫర్మ్ అయ్యేంత వరకు చీరాలను కూడా తాత్కాలికంగా హోల్డ్లో పెట్టాలని చెప్తున్నారంట. సో ఇలా పరచూరు చీరాల రెండు కూడా ఒక చిన్న గందరగోళంలో అయితే ఉన్నాయి వైసీపీ విషయం. ఏం జరుగుద్ది అనేది అప్డేట్స్ చూద్దాం. ఇటువంటి సున్నితమైన కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.